ఈ కేసులో ఆయన మౌనంగా ఉన్నారు అనుకోండి సిబిఐ ఎంత క్వశ్చన్ చేసినా సరే వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారం అప్పుడు ఏం చేయాలండి అది మౌనంగా ఉంటే ఫోర్స్ చేయలేరు కోఆపరేట్ చేయట్లేదని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది బట్ అరెస్ట్ చేసినా ఇదే మరి ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఆ మౌనంగా ఉండడం ఆ కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకపోవడము ప్రిజంప్షన్ ఉంటుంది సెక్షన్ వన్ ఫోర్టీన్ కింద అంటే ఇప్పుడు ఒకవేళ ఇరవై ఐదు వరకు అయితే అరెస్ట్ అనేది ఉండదు ఉండదు ఇప్పుడు ఇప్పుడు కోఆపరే కోఆపరేట్ చేస్తున్నాడు అనుకోండి ఇరవై ఐదో తారీఖు నాడు మళ్ళీ హియరింగ్కి వచ్చినప్పుడు వారు అదే చెప్తారు మేము కోఆపరేట్ చేస్తున్నాం కాబట్టి అరెస్ట్ అవసరం లేదు నేను చెప్పాను కదా అరెస్ట్ కేవలము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి లేదా బయట ఉంటే ఏదన్నా విట్నెస్లను బెదిరించడము తారుమారు చేయడే అవకాశం ఉంది మనం ఇప్పుడు ఇరవై ఐదు వరకు దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడం మంచిది ఇరవై అది రేపటి నుంచి ఆయన ఎంత కోఆపరేట్ చేస్తున్నాడు ఎంత సిన్సియర్కి వెళ్తున్నాడు వారేం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏం రాబడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ముప్పై తారీఖు చార్జ్ షీట్ వేసేయాల్సిందే చార్ట్ షీట్ వేసిన తర్వాత కోర్టు మీద కాదు అది తర్వాత కోర్టు ట్రయల్ కోర్టు సరే ఇప్పుడు ఇరవై ఐదు వరకు అవినాష్ రెడ్డితో పాటు ఇంకా ఆయన చెప్పిన దీంట్లో ఇంకొక మరొక రెండు పేర్లు వచ్చాయనుకోండి అంటే ఇప్పటివరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చూస్తే అవినాష్ రెడ్డికి ఎండు కనపడుతుంది ఎందుకంటే ముప్పై తారీఖు పెద్ద దూరం లేదు ఈ పాటికి వేరే వాళ్ళు ఉంటే వారికి అనుమానం ఉంటే టెక్నికల్ ఎవిడెన్స్ కాల్ డీటెయిల్స్ కాల్ డేటా రికార్డ్స్ అన్ని తెప్పించారు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇవ్వడము అరెస్ట్ చేయడము మొదలై ఉండేది బట్ భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇంకా పది రోజుల కంటే ఎక్కువ లేదు ఇంకా అంటే నైంటీ నైన్ పర్సెంట్ సిబిఐ వారి దృష్టిలో ఇదే లాస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే పది రోజులే టైం ఉంది ఇప్పుడు వారిని కస్టడీలోకి తీసుకోవాలి వారిని విచారించాలి ప్రొసీడింగ్స్ కావాలి అవి ఉన్నట్టుగా కనపడట్లేదు సార్ ఇప్పుడు ఈ కేసు ఇంకా టైం కావాలంటూ మన సుప్రీంకోర్టు వెళ్ళొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏ కోర్టు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ తేదీ లోపల ఈ డేట్ లోపల మిగించని ఇవ్వదు ప్రిఫరబుల్ అంటుంది యాస్ పాదలు ముప్పైలోకి చేయమని చెప్పారు సుప్రీంకోర్టు అంటే ఏప్రిల్ ముప్పై తేదీ లోపల చేయకపోతే కేసుకి ఏమీ కాదు సుప్రీంకోర్టు డైరెక్షన్ అంటే ముందు మీకు రెండు విషయాలు ఎప్పుడైనా సరే స్పెసిఫిక్ టైం అనేది ఏ కోర్టు పెట్టదు ఇన్ ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఎవరి చేతో లేదు ఒకటి దొరుకుతాడు ఒకటి దొరకదు ఇంకోటి ఆధారం దొరుకుతుంది ఇంకోటే దొరుకుతుంది ప్రిఫరబుల్ అని ఇస్తారు జనరల్గా యాస్ తునేస్ పాదుగులు లేదా ప్రిఫరబుల్ పలానా డేట్ లేదా త్రీ మంత్స్ అని ఇస్తారు అప్పటికి లెజిటిమేట్గా సీబీఐ క్లోజ్ చేయకపోతే దానికి తగ్గ రీజన్స్ని తీసుకుని వెళ్ళి ఎక్స్టెన్షన్ చాలా కేసులు వందలు ఎక్స్టెన్షన్లు ఇస్తారండి ఆరు నెలల్లో ట్రయల్ ఫినిష్ చేయాలంటారు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారు బట్ ఆ రీజన్ లెజిటిమేట్గా ఉండాలి మేమెంత కష్టపడ్డా ఎంత సిన్సియర్గా చేస్తున్నా మాకు కొన్ని దొరకట్లేదు అనేది ఇంకోటి ఈ కేసులో కూడా ముప్పై తారీఖు లోపల ఛార్జ్ షీట్ అయ్యకపోతే ఏం లేదు ఆల్రెడీ లోపల ఉన్న వారికి బెయిల్ అంతే తప్పిస్తే ఈ కేసు నీరు గారిపోవడం ఈ కేసు క్లోజ్ కావడం లేదు అంటే సిబిఐ వల్ల వేసిన రిపోర్ట్ కూడా కోర్టు నమ్మే విధంగా ఉండాలి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో అంటే ఏదో గుడ్డిగా మాకు టైం కావాలి కాదు కాదు కన్విన్సింగ్లో మేము ఇంత ఇంత చేసాము ఇది మా వల్ల కాలేదు మాకు ఇంకొద్దిగా టైం కావాలి రైట్ సరే మన పొలిటికల్ యాంగిల్కి వస్తే ఈ కేసులో పక్క పట్టించుకోవడానికి ఒక రాయబార్ని నడిపారు ఒక లాబీని తీసుకొచ్చారని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే సుబ్బారెడ్డి గారు కౌంటర్ చేశారు మన దేశంలో ఏం జరుగుతుందంటే ప్రజలు ఏ విషయం జరిగినా ఏ వార్త విన్నా వారి ఓన్ పర్సనల్ బయాస్ నుంచి చూడం తీసుకున్నారు ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎక్కువగా షార్ట్ టర్మ్ మెమరీ వచ్చింది ఇదే కేసులో సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు ఈ మధ్యన సిబిఐ వారు రామ్ సింగ్ అనే విచారణ అధికారిని మార్చాము కొత్త అధికారిని పెట్టాము అని చెప్పారు అంతకుముందు రామ్ సింగ్ తెలుగుదేశం తరఫున చేస్తున్నాడు తెలుగుదేశం వారికి ఫేవర్ చేస్తున్నాడు ఇది అలిగేషన్లు తెలుగుదేశం వారు వారికి సంబంధించిన మీడియా చేసేది ఎప్పుడైతే రామ్ సింగ్ని మారుస్తున్నామని అనగానే ఇదే మీడియాలలో కొన్ని డిబేట్లలో కూర్చొని కొంతమంది వ్యక్తులు అంతకుముందు జగన్ వెళ్ళి అమిత్ షాని మోడీనిదో ఢిల్లీలో కలిశారు అది అదిగో కేంద్ర ప్రభుత్వం జగన్కి ఇదైపోయింది కొల్యూడైంది అమ్ముడు పోయిందంటూ వాదనలు చేశారు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఆ వాదన పక్కకి వెళ్ళిపోయింది విచారణ చక్కగా జరుగుతుంది సిబిఐ చక్కగా చేస్తుంది